జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసువు నక్షత్రం నాలుగవ పాదం, పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం, మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గృహస్థితి తీసుకుంటే ఫస్ట్ 10వ ఇంట్లో బృహస్పతి, 8వ ఇంట్లో శని, 8వ ఇంట్లో అష్టమ శని, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఉన్నాడు అష్టమ శని ఉన్నాడు, కాస్త బాగా గుర్తుపెట్టుకోండి. 4వ ఇంట్లో కేతువు, శుక్రుడు తిరోగమన స్థితిలో 12వ ఇంట్లో ఉన్నారు, బుధుడు తిరోగమనం వైపు వెళ్తున్నాడు, కుజుడు 3వ ఇంట్లో, వృత్తి, ఆర్థికం, ఆరోగ్యం మొదలైన వాటిపైన ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి, మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఆర్థిక స్థితి ఎలా ఉందంటే, ఖర్చులతో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు గురుడు వ్యతిరేకంగా ఉన్నారు, కాస్త ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మాసు ద్వితీయంలో అంగార గ్రహం వల్ల ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, కొత్త అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియలీ. ఆదాయం మరియు అదృష్టం ఎలా ఉంటుంది నెల అంటే, ఆదాయానికి లోటు ఉండదు, చేపట్టిన ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు, వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంది, శని వక్రిస్తున్నాడు కాబట్టి వ్యాపారంలో భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త అన్ని పనులు లేట్గా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఎలా ఉంది? నూతన ఉద్యోగాలకి అవకాశం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి, తప్పకుండా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి ప్రెషర్స్ విపరీతమైనటువంటి స్ట్రెస్ అవుతున్నారు మీరు, షూర్ మంచి తప్పకుండా స్థానచలనం అయితే ఉంది. ఉద్యోగ మార్పులు లేదా ఉద్యోగం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో చోటికి ఉద్యోగం మారడం, స్థానచలనం అయితే ఉంది. ఉద్యోగ ఒత్తిడి విపరీతమైనటువంటి స్ట్రెస్ పై అధికారుల నుంచి, లేదా కింద వాళ్ళు మాట వినకపోవడం కానీ, లేదా మీకు చేస్తున్న మీరు పెట్టినటువంటి సంతకం వల్ల ఇబ్బంది కలగడము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. పని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త అవకాశాలు వస్తాయి, లేదా గాసిప్స్, ఉద్యోగస్తుల మధ్య ఆఫీసులో గాసిప్స్, దాన్ని ఎంటర్టైన్ చేయకండి, దానివల్ల కూడా మీకు ఇబ్బంది వచ్చే అవకాశం. 10వ ఇంట్లో బృహస్పతి ఉండడంలో ఉద్యోగ మార్పుడికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఆపర్చునిటీని ప్లగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అనుకున్న పనులను పూర్తి చేస్తారు. చిరు ప్రయత్నంతో నిరుద్యోగులకి అవకాశం వస్తుంది. రాజకీయ నాయకులకి యాజ్ ఇట్ ఈస్, నాట్ స్పెషల్, నాట్ డౌన్, యాజ్ ఇట్ ఈస్గా ఉన్న రాజకీయ నాయకులకి ఇది కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. నోరు అదుపులో ఉండాలి, ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వెళ్తుంది కాబట్టి రాజకీయ నాయకులు వీలుంటే ఈ నెలంతా కూడా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఎలా ఉన్నారు అని అంటే, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క దీంట్లో. కాస్త ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణం ఏమంటే, జస్ట్ అలా ఒక రాయి వేసి చూసి అలా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారని, ఒక రకమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతారు. వద్దు, మన కుటుంబం అండది, కుటుంబంలో ప్రేమను మీరే క్రియేట్ చేయాలి, తప్పదు. ఇలా మొహమాటం పడకుండా చెప్తున్నాను, వినండి, మీరే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడానికి మీరే బాధ్యులు. అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే, మనం రోడ్లో దారిలో పోతూ ఉండగా ఎవరికైనా చేయి తగిలినా కాళ్ళు తగిలినా సారీ చెప్తామా లేదా? కుటుంబ సభ్యుల దగ్గర కూడా మనం కాస్త, అది స్త్రీలైనా అవ్వండి పురుషులైనా అవ్వండి, కాస్త ఆ క్షమాపణలో సారీయో థ్యాంక్స్ో చెప్పడం వల్ల మన కిరీటం అయితే ఊడిపోదండి, ప్రయత్నం చేయొచ్చని ఇంకా కాస్త ప్రేమ బంధం పెరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని బంధాలన్నీ కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాదాలు తలెత్తే అవకాశాలు బాగా ఉన్నాయి, సంబంధాలలో సమస్యలు పెరుగుతాయి కాబట్టి కాస్త ఓపిక రాజీ ధోరణిని అవలంబించండి. ఎంత వ్యక్తిగత జీవితం ప్రేమ వ్యవహారంలో కాస్త తగ్గుతూ వస్తుంది. మాస ద్వితీయంలో కుటుంబ సభ్యులు అన్నట్టు మీకు నూతన గ్రహ నిర్మాణానికి భూమి పూజకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా ఆ పర్మిషన్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్య విశేషాలు, ఇంట్లో వివాహానికి సంబంధించి భార్యాభర్తలు కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. శని వక్రించి ఉన్నందువల్ల వివాహం కాని వాళ్ళకి కాస్త సంబంధం స్పీడ్గా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైతులకి మిశ్రమం చెప్పచ్చు, కళాకారులకి కాస్త మంచి అవకాశం చెప్పచ్చు. విద్యార్థులకి నూతన కోర్స్ చదవాలనుకున్న వాళ్ళకి ఆలోచించి చేయండి, ఏ యూనివర్సిటీని ఎంచుకుంటున్నారు, ఏ కోర్స్ చేయాలి, ఇది నా జీవితానికి ఎలా ఉంటుందని చెప్పి లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని చదవండి. పెద్దవాళ్ళని కూడా కలపండి, వాళ్ళని సంప్రదించండి. గురువు రాహు మంచి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి సంతాన విద్యా విషయంలో ఆశించని పురోగతి వస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి చెప్తున్నాను బాగా జాగ్రత్త. మోకాలకు సంబంధించి
రక్తనాళాల గురించి కొంచెం ఉన్నాయి. తర్వాత ఈ యొక్క బీపీ షుగర్ లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. అజీర్తి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం లక్కీ డే, మీకు ఈ నెలంతా కూడా శుక్రవారం కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అనే ఒక నెంబర్తో చేయండి. అదృష్ట రంగు, కార్యసిద్ధి కలిగించే రంగు కాఫీ మరియు పసుపు. మళ్ళీ ఒకటి చెప్తున్నాను కర్కాటక రాశి మిత్రులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారం మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో స్పెక్యులేషన్ వద్ద ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండండి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. చంద్రాష్టమం 30/8/2023 10:19 నుండి 1/9/2023 9:36 వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా. పరిహారం నవమూలిక సిద్ధ ధూపంతో ధూపమేయండి. అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు కాకులకి కాస్త బెల్లం వేయండి, గోధుమ రొట్టెలు తినిపించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవానుడికి నవగ్రహాల దగ్గర ఉదయం 9:10 సమయంలో, రాహుకాల సమయంలో శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, దైవంతో కనెక్ట్ అవ్వండి. దైవ ప్రార్థన కావాలి ఖచ్చితంగా. ఈ కర్కాటక రాశి మిత్రులకి ఈ నెల బాగా దైవ ప్రార్థన కావాలి కాబట్టి చాలా జాగ్రత్త. వీలుంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయండి. ఇంట్లో కూర్చొని చక్కగా కనకదార స్తోత్రాన్ని పఠించండి. విజయోస్తు. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.